ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్తకల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య నిత్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతున్న శుభవేళ అత్యంత అఖండ పుణ్యప్రదాయకమైన తిరుమల దేవాలయంలో ప్రతిరోజు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం అఖండ పుణ్యప్రదాయకం. నిత్య కళ్యాణంగా పచ్చ తోరణంగా శోభిల్లే తిరుమల దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిరోజు ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించేటువంటి భక్తులు ఎందరెందరో, స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందేటువంటి విలక్షణమైన వినూత్నమైన విశిష్టమైన అశేష జనావళికందరికీ అఖండమైన పుణ్యాన్ని ప్రసాదించే శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవం కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఒక మరుపురాని మధురమైన అనుభూతిని ప్రసాదించటమే కాకుండా సమస్త జనులందరూ భాగ్య సౌభాగ్య విభవ వైభవ ప్రభావాలతో విరాజిల్లే విధంగా అలరారుతూ ఉండటం మనకందరికీ సంతోషదాయకం. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం విశ్వక్షేన పూజ పుణ్యాహవాచనంతో ప్రారంభమవుతుంది. వీక్షించండి, తరించండి. శుభమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, అజలైశ్వర్యమస్తు, అప్రహతమస్తు, శుభోస్తు, శుభభక్తోస్తు, అవిఘ్నమస్తు, పుణ్యాహమేవ కురుదే వైవాహికోచవాంగం సుస్తి భ్రమంతో హసున ఘోషా విశ్వవేద స్వస్తి నష్టారమేషణే దాదు వైవాహికోచవాంగర్వాంగం భ్రమంతో భ్రమంతు రుద్రాస్వామ్యే మిత్రం దేయ మిత్రదేన్నో అస్తు అనురాధాన విషా వర్ధయంత శతం దేవే మిశ్ర దాస వీరా నమో నమో భవతి జాయమానం నాంకే జుజుసా మే చక్రే భాగం దేవేభ్యో విద ద్యాంద్రమాయు విధున్న భ్రమంతో రుద్ధి సమృద్ధి సర్వసమృద్ధి ఓమానాజన పవిత్రేణ మేచర్షిణి ఏక్ భూతాపునాథమ పునంతు మాదేవ జన పునంతు మనవోదయ పునంతు విశ్వాయవ జాతవేద పవిత్రవద్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవ్యదేచిత్ అగ్నే కృద్వాగద గంప్రణు ఏతే పత్రమచ్చుషి అగ్నంతమంతర బ్రహ్మదేన పునీమహే ద్వాభ్యాం దేవ సమిత పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునః దేవ్యాగాద్ ఎస్ భగ్వే స్తను భావేత పుష్టా తయా వదంత సతమా దేశం వయగ్గస్యామ
పుణ్యాహమే కురదే పుణ్యాహం ప్రవంతా ప్రవంతో పుణ్యాహం ప్రవంతా ప్రవంతో పుణ్యాహం ప్రవంతా ప్రవంతో యామి క్షేమాదం శోభనాదం పునరాగమనాయ చ. శ్రీవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైన శుభవేళ వైఖానస ఆగమశాస్త్ర ప్రకారంగా విశ్వక్సేనారాధన అర్చక స్వాములు నిర్వర్తించారు. విశ్వక్సేనం సకల విభద ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరతలుగే శంఖదండో దధానం అంటూ ఆ విశ్వక్సేనుణ్ణి ప్రార్థించి ఈ కళ్యాణ మహోత్సవం శుభప్రదంగా భక్తులకందరికీ సమస్తమైన కోరికలు నెరవేరే విధంగా జరగాలని ఆ స్వామిని ప్రార్థించి అనంతరం పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు అర్చక స్వాములు. సమస్త కర్మ ప్రారంభే పుణ్యాహం కారయేద్ బుధ అని వైఖానసాగమ శాస్త్రం చెప్తుంది. పుణ్యాహవాచనం చేయటం వలన స్థలశుద్ధి కలిగి ఇక్కడ కూర్చుని కళ్యాణం వీక్షించేటువంటి భక్తులకు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించేటువంటి కోట్లాది మంది భక్తులకు సకల శుభాలు కలిగేటువంటిది ఈ పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమం. జలములు శారీరకమైన ఆరోగ్యాన్ని కలిగించటమే కాకుండా మానవులు చేసేటువంటి పుణ్య కర్మలకు ఒక శుభాన్ని ఒక పవిత్రతను చేకూరుస్తుంది. అందువలనే పుణ్యాహవాచనం తప్పనిసరిగా అన్ని పనుల్లోనూ చెయ్యాలి. అర్చక స్వాములు చక్కగా ఈశాన్య దిశగా ఉండేటువంటి అంకురార్పణ వేదికపై సకల లోకాలన్నీ పాడి పంటలతో సమృద్ధిగా వృద్ధి చెందాలని, ప్రజలందరూ ధర్మ మార్గంలో ప్రవర్తించాలని, మనస్సు అన్నీ సుదృఢంగా ఉండి చంద్రుని వలె క్షయము వృద్ధి అనేటువంటి తేడా లేకుండా ధర్మ సందర్భమైన అంశాలలో నిమగ్నమై ఉండాలని ఈ అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అన్నమాచార్యుల వారు ఒకచోట అంటారు, వెలయగ లక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణ మదివో అంటారు. కాబట్టి స్వామివారికి జరిగేటువంటి ఈ నిత్య కళ్యాణ మహోత్సవంలో వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ఆనందించేటువంటి కార్యక్రమాలలో ఈ అంకురార్పణ అనేటువంటిది ప్రధానమైనది. ఈ అంకురాలు చక్కగా అనేక విధాలుగా మొలకెత్తి చంద్రుని యొక్క శక్తిని సమకూర్చుకుని వీక్షించేటువంటి భక్తుల యొక్క గృహాలలో వారి హృదయాలలో ధర్మ వృక్షం పరిపరి విధాలుగా పరివృద్ధి చెంది సమస్తమైన జగత్తు శుభకారకంగా ఉండటానికి మూల కారణంగా నిలుస్తుంది. ప్రతి సరపూజాంతకరిషే ఓం జయ గమావాయామి నాగరాజమావాయామి అనంతమావాయామి సహస్రశీర్షమావాయామి ప్రజాబంధునయోగాభ్యోన్నమః ఆవాహయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆర్ఘ్యపాధ్యాచమనయాది చతురోపచారాం సమర్పయామి నానాద పరిమళ పత్రపుష్పాణి పూజయామి ఓం అనంతాయ నమః శేషాయ నమః నాగరాజాయ నమః సహస్రశీర్షాయ నమః ద్రౌపదీ పలంకరనాథ హతదాంధాయామి గురుపల నివేదయామి ఆవాహనాదితానదేవతా.
స్వస్తి నో మిమీతమశ్వినాభగస్వస్తి దేవ్యతిరణర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తి ద్యావా పృథివీసు చేతునా అంటూ అర్చికస్వాములు ఒక వెండి పళ్ళెంలో పూర్ణ ఫలంగా చెప్పబడేటువంటి కొబ్బరికాయని ఉంచి దానిమీద హరిద్రంతో కూడుకున్న అంటే పసుపుతో కూడుకున్నటువంటి దారాలను ఉంచారు. వీటినే కంకణములు అంటారు. వీటిని సమంత్రకంగా పూజ చేసి ఈ కంకణాలలో ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి ఆదిశేషుడి చేత ఆవహింపబడినటువంటి శుభకరమైన మంగళకరమైన భవ్యమైన మనోహరమైన నయనానందకరమైన కళ్యాణ కారకమైన ఈ కంకణాలను వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య హస్తాలకు సమర్పణ చేయటం అనేది కంకణధారణలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశము. కంకణము అనేటువంటిది కార్యనిర్వహణ దక్షతకు నిదర్శనం. కాబట్టి స్వామివారు ఈరోజు భక్తుల కోసం ఆయన కంకణధారణ చేయటం అనేటువంటిది చాలా విశేషమైన అంశం. స్వామివారి దక్షిణహస్తం అంటే నిజంగా అది దాక్షిణ్య హస్తము అనాలి. స్వామివారి యొక్క దాక్షిణ్యం, కరుణ, అపారమైనటువంటి ప్రేమ, వాత్సల్యం అవన్నీ ఎక్కడి నుంచి మనకి అంది వస్తున్నాయి అనంటే ఆ వైకుంఠ హస్తం నుంచి మనకి వస్తూ ఉన్నాయి. అటువంటి వైకుంఠ హస్తానికి, ఆ వరద హస్తానికి అర్చక స్వాముల కంకణధారణ చేయటం ద్వారా స్వామివారు భక్తులతో, ఇదిగో మీకోసం నేను ఈ కంకణధారణ చేస్తున్నాను, మీకోసం నేను వివాహం చేసుకుంటున్నాను, మీకోసం ఈ తిరుమల కొండ మీద నిలిచి ఉన్నాను, సమస్తము మీకోసమే, నా కోసం ఒక్క అడుగు ముందుకు వెయ్యండి, మీకోసం నేను ఏడు కొండలు దిగి వస్తాను అన్నట్లుగా స్వామివారు కంకణధారణ చేసి నూతన వరుడుగా చిరు నగవులతో నిలిచి ఉన్న సమయంలో ఒక్కసారి స్వామివార్ల యొక్క దివ్య మంగళ విగ్రహాలను వీక్షించండి. పసుపు దారాలతో మిసమిసలాడుతూ దరహాస చంద్రికలు వెదజల్లుతూ ఉన్నటువంటి ఆ ఉభయ దేవేరులతో మలయప్ప స్వామివారు ఎంత మనోహరంగా మనకందరికీ దర్శనమిస్తున్నారు. అనంతరం అర్చక స్వామివారు కూడా కంకణధారణ చేయటం తిరుమల క్షేత్రంలో సంప్రదాయం. అర్చక స్వామివారు కుడి చేతికి కంకణధారణ చేసి అనంతరం జరగబోయేటువంటి అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించబోతూ ఉన్నారు. ఈ అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమంలో ఒక విశేషం ఉన్నది. అగ్నితో కూడుకున్న కార్యక్రమాన్ని గనక ఎక్కడైతే నిర్వహణ చేస్తారో అక్కడ ఆ క్రతువు సమస్తమైన ఫలాలను అందిస్తుంది. హోమము లేనటువంటి కార్యక్రమం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం అత్యల్పము. అగ్నితో కూడుకున్న కార్యక్రమ ఫలము అనల్పము అన్నారు. కాబట్టి కోట్లాది భక్తులకు అనల్పమైనటువంటి ఫలాలు కలిగింప చేయటానికి అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమం చేయటం వైఖానస ఆగమంలో మనకు కనిపిస్తూ ఉంది. అగ్నిముఖేర్వా జలముఖేర్వా అనేటువంటి వాక్యాల వల్ల ఏ కార్యక్రమమైనా సరే అగ్ని ద్వారా గాని జలము ద్వారా గాని చేసినట్లయితే దాని వల్ల కలిగేటువంటి ప్రయోజనములు అనంతము. అందువలనే స్వామివారి కళ్యాణంలో ప్రథమంగా పుణ్యహవాచనం, ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడంలో ఉండేటువంటి ఆంతర్యం ఇదే.
స్వమంగళేరియం వదోరిమా గంధమే దపశ్చతాం సౌభాగ్యరస్మై దత్తాయాదాశ్రమే భరేతరాం ఇమాం సమేంద్రమే భగవద్రాజం స భాగాం కురు దశాస్యాం పుత్రానాదే పదిమేకాదశం గృహే రోజనో రోజమాన శోభన శుభమాన కళ్యాణ విష్ణుస్వాం రక్షదో చక్రవోద్భం ధన పూర్వం శక్తిర్ధక్షిణమపరంగ దోదేతి నందకోదస్తాధ్యాసు క్షీరాంతరే దృష్టా విఘ్నో విఘ్నేశ్వ్రదాదింద్రో భయా దుఃఖాద్యము వరుణో విక్రమాంకు భేరో ధక్కయాజన జోనాభ్య మనక సర్వే రక్షంతు రక్షాం ఆత్మరక్షాం కృత్వా రక్షాబంధనముహూర్తో మహాంతో గృహ్ణంతు సుముహూర్తోస్తు. అదిగో దేవదేవుడు పరంధాముడు. వైవాహికోచవాంగేన ఆగార కర్మకర్షే ఏతోన్మీంద్రమితి జ్ఞాలయం ప్రోక్ష ఏతోన్మీంద్రం స్తవాం శుద్ధం శుద్ధే నశాం శుద్ధై రుద్ధాంశం శుద్ధాసీత్ అగ్నిసద్వాజమే గర్భ హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం రాధారవిందం ఇంద్రమావాహయామి సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః సర్వోపజానగచ్ఛ ఇదమాసనం బ్రహ్మం ప్రోక్షిష్యామి ఆజజమానస్తు విష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి బ్రహ్మం రోచిష్యామి రోచయజ్ఞమిదం దేవదావ్యజమానోస్తు సప్తశ్రీ నాగం సుకృతాం యత్ లోకస్తత్రేమం యజ్ఞం యజమానంది బ్రాహ్మణ ఓం ప్రజాపదమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్ని సోమమావాహయామి వసునావాహయామి మరుతానావాహయామి రుద్రానావాహయామి అపపస్యాం ఓం మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినమావాహయామి కుశానమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసనిగ్నమావాహయామి యజ్ఞదేవత విశ్వాం దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యవాగే ప్రజాపతి ఏజిష్టానుర్వపామి అగ్ని ఏజిష్టానుర్వపామి వసజ్యోతిష్టానుర్వపామి మనజ్యోతిష్టానుర్వపామి రుద్రేభ్యోతిష్టానుర్వపామి అపపస్యాం ఓం ది మహావిష్ణు ఏజిష్టానుర్వపామి బృహస్పతి ఏజిష్టానుర్వపామి ఆదిత్యేభ్యోతిష్టానుర్వపామి అస్తనేభ్యోతిష్టానుర్వపామి కోష్ణేజిష్టానుర్వపామి కక్షాయజిష్టానుర్వపామి కక్షదేవత సోమాజిష్టానుర్వపామి యజ్ఞదేవ విశ్వాం దేవే జ్యోతిష్టానుర్వపామి సర్వదేవే జ్యోతిష్టానుర్వపామి తృప్యదశ్యామి చర్మదశ్యామి అగ్ని జ్యోతిరసి సమిత స్వాహ.
అభ్యర్చ్యాం చరుభిః ఇంద్రాయ నమః. ఈశానాయ నమః. అగ్నయే నమః. జాతవేదసే నమః. వైశ్వానరాయ నమః. విసర్గణే నమః. అగ్నిపురుషాయ నమః. అదితే నమస్వ ముహూర్తోస్తు ప్రజాపతి స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ ఉపభస్యాం ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతి స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ హస్తనేభ్య స్వాహ కృష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాధ్యాయ స్వాహ యజ్ఞదేవతి స్వామిదేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యాపి గార్య చరుం సావిత్రా గ్రహీత్వా పునరపి గార్య ఓం భవ్యాహుదే ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ హరదే నముగ్నుస్తా హనుమతే నముగ్నుస్తా సరస్వతే నముగ్నుస్తా దివసం అభ్రాసావే అస్సేమరేమస్య భగవతో నారాయణశక్తరే పుటోత్తమస్య శ్రీనివాసస్వామిన వైవాహికోచవాంగవాంగుప్తేన ఆగారం మధ్యునానిక్త సర్వలోపప్రాయసిద్ధార్థం అదో దేవాద వైష్ణవం మోక్షే అతిథే నమన్యస్వ హనుమతే నమన్యస్వ సరస్వతే నమన్యస్వ దేవసమదప్రతమ అదో దేవా అవంతునోయితోవైష్ణోర్వచక్రమే ప్రదవ్యాసప్తదామపి స్వాహ ఇదం విష్ణునుచక్రమే త్రేదానిదే పదం సమూఢపస్తపాగుంశ్రేయస్వ త్రీణిపదాచక్రమే విష్ణుర్భూభారాధ్య తదో ధర్మాణి దానియన్ స్వ విష్ణోత్కర్మాణి వస్తతేదోరే ఇంద్రస్సయ్యోత్సకా స్వాహ తద్విష్ణోన్ పరమం పదగం సదా వస్తుంది సూరయ దివీ వచక్షుదాతస్వాహ తద్విప్రాస పన్యవోజ గుర్వాగం సస్తే విష్ణో పరమదగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ హృదయ ముగ్నుస్తా హనుమతే ముగ్నుస్తా సరస్వతే ముగ్నుస్తా దోసో దప్రాసావే ఆగార వేదోక్తమైనటువంటి అగ్ని ప్రతిష్టను అర్చక స్వాములు నిర్వర్తించి అనంతరం వివిధమైనటువంటి మంత్రములతో ఆ అగ్నిహోత్రునికి ఆహుతులు సమర్పణగావించి పిమ్మట శ్రీదేవి భూదేవులకు మధ్యన తెరను పట్టుకుని కన్యావీక్షణ మధుపర్కము అనేటువంటి కైంకర్యాలను సమర్పణ చేయటం, ఈ సమర్పణ ద్వారా భక్తులకందరికీ మన వైవాహిక వ్యవస్థలో ఉండేటువంటి గొప్పదనం చక్కగా అర్థమయ్యే విధంగా దీనిలో ఉండేటువంటి పరమార్థం తెలిసే విధంగా చేయటం అత్యంత సంతోషకరమైన అంశము. స్వామివార్లకు అమ్మవార్లకు వస్త్ర సమర్పణ అనేటువంటిది మరొక కమనీయమైనటువంటి కార్యక్రమం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులను, సమస్తమైన దేవతలను, ఇతరమైనటువంటి సమస్తమైన లోకాలను తన ఉదరంలో నింపుకుని బయట ఉండే లోకాలను కూడా చల్లగా కాపాడేటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు సమర్పించేటువంటి ఈ పట్టువస్త్రం చంద్రునికో నూలుపోగు అన్నట్లుగా ఉంటుంది. స్వామివారు అర్చావతార రూపంలో ఉన్నారు కాబట్టి భక్తులు తమ భక్తిని వస్త్ర రూపంలో సమర్పణగావిస్తూ ఉన్నారు. తాము ఇచ్చేటువంటి ఈ వస్త్రము స్వామివారి యొక్క దివ్య శరీరాన్ని స్పృశించి పరమ మంగళకరమైనటువంటి దివ్యమైనటువంటి ఆశీపూర్వకమైనటువంటి శుభ సమయము పరంపర తమకు కలగాలని ఈ పట్టువస్త్ర సమర్పణలో ఉండేటువంటి ఆంతర్యం. దివ్యమైనటువంటి ఈ వస్త్ర సమర్పణ వల్ల భక్తులకందరికీ వైకుంఠ పద ప్రాప్తి కలుగుతుంది అని కూడా మనకి తెలియవస్తూ ఉంది. స్వామివారికి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ జరిగిన తర్వాత కన్యాదాన పూర్వకంగా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్రాలను తెలియచేస్తూ మహాసంకల్పాన్ని అర్చక స్వాములు పఠిస్తూ ఉంటారు. సహజంగా కళ్యాణంలో ప్రధానమైనటువంటిది గోత్రాలు అనేటువంటిది.
అప్పటి వరకు అంటే పెళ్లి జరిగేటంత వరకు తల్లిదండ్రుల గోత్రమే వధువులకు అంటే అమ్మాయిలకు. ఈ గోత్రము కన్యాదాన కార్యక్రమం జరిగిన తర్వాత భర్త యొక్క గోత్రము స్త్రీలకు వస్తుంది. దీనినే గోత్ర ఛేదనము అంటారు. అంటే ఒక ఆడపిల్ల తన పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చేటువంటి ఒక ఇంటిలో పుట్టినటువంటి దీపం మరొక ఇంటి దీపాన్ని వెలిగించటానికి, ఆ వంశాన్ని అభివృద్ధి చేయటానికి తెలియచేసేటువంటి తెలియ చెప్పేటువంటి ఈ గోత్రము అనేటువంటి కార్యక్రమం చాలా అత్యున్నతమైనది, మన కుటుంబ వ్యవస్థలో మూలకమైనది. గోత్ర శబ్దానికి గోవు అనేటువంటి అర్థం కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి గో సంబంధమైనటువంటి పవిత్రతను కలిగి పుట్టింటికి మెట్టింటికి పేరు తెచ్చేటువంటి మహిళల మీద ఉండేటువంటి బాధ్యతను ధర్మతత్వాన్ని తెలియచేస్తూ ఉంటుంది ఈ స్వామివార్ల అమ్మవార్ల గోత్రాల యొక్క వివరాలు. అందువలనే లౌకికంగా జరిగేటువంటి పెళ్లిళ్ళలో కూడా అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని, గోత్రాలు చూడాలని మన వాళ్ళ అంటంలో ఉద్దేశ్యం తండ్రులు తాతలు ముత్తాతలు వాళ్ళ గోత్రాలు వాళ్ళ వివరాలను గురించి ఇందులో తెలియచెప్పటమే. అటువంటి దివ్యమైనటువంటి ఆ గోత్రాల యొక్క అద్భుతమైన వర్ణన, మహాసంకల్పం గురించి ఉండేటువంటి అద్భుతమైనటువంటి కల్పన వివరణ మన వందరం విని తరిద్దాం. నారాయణస్య అజింఛాద్భుత శక్త్యా పరిభ్రమాణాయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకరమివ్యక్త మహదహంకారపతి వ్యాపస్తేజో వాయురాకాశాద్ వైరారాణుదే అస్మిన్ మహత్ బ్రహ్మాండ మండలే ఆధార శక్తి కూర్మానంద పదవే క్షీర సాగరే శ్వేత దివ్య మండప గుజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల సాతల మహీతల సప్త పాతాలస్యోపరితలే భూలోకే భువల్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాకే షల్లోకా నామదమవాగే మహానాడాయ వనరాజ తేజస్య శాస్త్రపడా పడమండల మండితే దిగ్ధండి దుండో దండోర్ధంబితే లోకా లోకైకలమితే లవనాద సప్త సాగరే పరమదే జంబో ప్రజ్ఞాని సప్తే ద్వీపే ద్వీపదే మహేంద్రాది సప్తకుల పరమత విరాజితే హేమకూటాజ్ఞాత ఇంద్ర ప్రస్థాద నమకిండాత్మకే హరిపుష కింపురుషైరా వదానామింద్ర ప్రస్థ్రమణక పాంచజన్య సింహలలప్తకే పంచాశత్ కోటియోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమగ్నేకాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యూర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశభూర్వేషాం ధ్వజా పరేషాం తద్వంశ్యానాం పితృణాం నరకాని ఉత్కీర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య పద హితు చతువిధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార శక్తి కౌర్మావృతి రుక్మిణి చత్రికాశ్రపావృతి కోటి జాతు లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానా విధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘన సూక్త ప్రకారేణ హేమాత్రి కన్యాదాన స్వలా ప్రాప్త్యర్థం కన్యాదానం కారిష్యే. కరుణారసమూర్తి వెంకటాచలపతి గోవింద. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖ చక్ర గద ఆసార్గనంద కౌమోదకి పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైకానుస ఆగముక్త ప్రకారేణ ఆంకిర సభ రాస్పజ భాద్వాజ త్రియార్జ ప్రవరాన్విత భాద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి భూత విధానేన ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య శ్రీ మహావిష్ణు పరవాసుదేవ సన్మన పౌత్రాయ ఆంకిర సభా రాష్ట్రపతి భాద్వాజ ప్రభురాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతానుకుటమని ముకుట విజృంభణ సపరాజిత పాదారవిందస్య మత్స్యావతార రూపాద్ భత్పరవా భూషితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహన రూఢాయ అచంత్యాత్మ లావణ్య తేజో రత్నాకరాయ సకల వేదాశాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర
భద్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస పర బ్రహ్మణే వరాయ శృంగార రసమూర్తి వెంకటాచలపతి గోవింద కన్యారాజోజాయాక్షత్రేయాక్షత్రేణిమహే శ్రీవారి కళ్యాణ మహోత్సవం భక్త మనోభీష్ట ప్రదాయకంగా హృదయ రంజికంగా భక్తి వృక్షానికి ధార్మిక ఫలాలు పండే విధంగా జరుగుతున్న శుభవేళ అర్చక స్వాములు కన్యాదాన పూర్వకంగా మహాసంకల్పాన్ని ప్రవరణను చెప్పటం మన వందనం విన్నాం. మహాసంకల్పము అనటంలో ఈ సమస్త సృష్టి యొక్క వైభవాన్ని, అందులో తిరుమల క్షేత్రం యొక్క ప్రభావాన్ని, ఇందులో నెలకొని ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క భక్త వాత్సల్యాన్ని, అమ్మవార్లకు స్వామివారికి జరిపేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని, ఇది చేస్తున్న మనందరినీ స్వామివారిని కటాక్షించమని కోరటం అనేటువంటిది మహాసంకల్పం. కన్యాదానం అన్ని దానాల కన్నా చాలా గొప్పది అని మన వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఈనాడు కన్యాదాతగా వేదిక మీద అన్నమయ్య వంశీకులు కూర్చుండి ఈ కన్యాదానం చేయటం అనేటువంటిది మహావిశేషం. కూర్చున్నటువంటి దాతలు కూడా తాము శ్రీదేవికి భూదేవికి తల్లిదండ్రులుగా భావించి ఈ ఉత్సవంలో పాల్గొనటం అనేటువంటిది సంప్రదాయం. అంటే భక్తులకందరికీ అల్లుడు ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామివారు. అటువంటి భావనాపూర్వకమైనటువంటి కన్యాదానం చేయటం వల్ల దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితృణాం కుంభీపాక లోహిత దామ ఆతప సంఘాత కాలసూత్రేచ్చాది వివిధేభ్యో సర్వేభ్యో గోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య. అంటే మనవైపు 10 తరాలు అటువైపు 10 తరాల వారు అందరూ తరించే విధంగా ఎటువంటి నరకాలకు సంబంధించిన ఇబ్బందులు కలగకుండా అందరినీ తరింపచేసే ఒకే ఒక్క దానం ఈ భూమి మీద ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తే ఉంది అని సమాధానం, అదే కన్యాదానం. ఈ రకంగా స్వామివార్లకు అమ్మవార్లకు సంబంధించినటువంటి కన్యాదానం, మహాసంకల్పంలో విశేషాలు, అనంతరం ప్రవరలు చెప్పటం, ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి అంశాలు. అటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని మహత్వాన్ని తెలియచేసే విధంగా స్వామివారి యొక్క గోత్రం భారద్వాజ గోత్రమని, శ్రీదేవి అమ్మవారి యొక్క గోత్రం భార్గవస గోత్రమని, భూదేవి అమ్మవారి యొక్క గోత్రం కాశ్యప గోత్రమని చెప్పటం, అవన్నీ మనం వినటం, ఇవన్నీ స్వామివారి యొక్క లీలా విలాసంలో ఒక భాగంగా మనం సంభావించాలి. నిత్య కళ్యాణ చక్రవర్తికి కైవల్యం కోసం మనం సమర్పించేటువంటి కళ్యాణ మహోత్సవం ఇది. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు చక్కగా అర్చక స్వాములు మాంగళ్య పూజను గావించి ఆ మంగళ సూత్రాలను స్వామివారి యొక్క దివ్యమైన కరకమలానికి స్పృశింపచేశారు. మాంగళ్యంతంతు నానేనా లోకరక్షణ హేతవే. కాబట్టి ఈ మాంగళ్యం అమ్మవారు దేనికోసం ధరిస్తుంది అంటే లోకాలని సంరక్షించటానికి. శ్రీదేవి అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం లేకపోతే మానవ జీవనం లేదు, ఆ విషయం మనకందరికీ బాగా తెలుసు. భూదేవి అమ్మవారు మరి జీవరక్షణ హేతవే అని చెప్పారు, అంటే లోకంలో ఉండేటువంటి జీవులకందరికీ రక్షణ అమ్మవారు. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో అటు శ్రీదేవి ఇటు భూదేవి అమ్మవార్ల యొక్క వాత్సల్యాన్ని గనక మనం పొందితే అప్పుడు మన జీవితం సార్థక్యం చెందుతుంది. అటువంటి సార్థక్యాన్ని పొందించేటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమ వీక్షణం సకల శుభాలను కలగచేస్తుంది.
మాంగళ్యం దంతురేనా జీవరక్షక హేతవే కంఠే బద్నామి శుభహేతవే వజ్రదాంతరం మాంగళ్యం దంతురేనా జీవరక్షణ హేతవే కంఠే బద్నామి శుభహేతవే వజ్రదాంతరం మాంగళ్యం దంతురేనా జీవరక్షణ హేతవే కంఠే బద్నామి శుభహేతవే వజ్రదాంతరం అద మాంగళ్యదారణ ముహూర్తస్తు ముహూర్తో మాంగాన్ గృహంతు సుముహూర్తోస్తు. అదిగో దేవదేవుడు మాంగళ్య మాంగళ్య ధారణ నిర్వహించి ఎప్పుడైతే నీ చేతి యొక్క స్పర్శతో మంగళసూత్రాలు తమ యొక్క కంఠసీమయందు అలంకరింపబడ్డాయో ఆ క్షణమే అమ్మవారిలో ఒక వినూత్నమైన శోభ కనిపిస్తూ ఉంది స్వామి. జగత్తుకు తల్లిదండ్రులుగా మీరు మా ముందు కనబడుతూ ఉన్నారు. మీరు భార్యాభర్తలు కావచ్చు, కానీ మాకు మాత్రం తల్లిదండ్రులు. నూతనమైనటువంటి మాంగళ్య ధావళ ధళ్యములతో ప్రకాశవంతమవుతుంది ఈ తిరుమల దివ్యక్షేత్రమంతా. ఈ రకంగా భక్తులందరూ సంభావన కావిస్తూ ఉంటే అర్చకస్వాములు ఇక్కడ సంప్రదాయ ప్రకారంగా అప్పాలు ఏవైతే ఉన్నాయో, గుడము బెల్లము ఏదైతే ఉందో వీటికి పూజలు చేసి మంత్రాలతో ఆవాహన గావించి అగ్నికి సమర్పణ గావిస్తారు. ఈ అప్పాలను అమ్మవార్లకు స్వామివార్లకు చూపించి ఆ తర్వాత భక్తులకి దర్శింపచేసి వాటిని అగ్నిహోత్రంలో వేయటం అనేటువంటిది ఒక విశిష్టమైన కార్యక్రమం. మనం భోగభాగ్యాలు అనేటువంటి పదాలు వింటూ ఉంటాం. భోగము భాగ్యము అంటే ఏమిటంటే దేవుడికి సమర్పణ చేసి ఆ సమర్పణ చేసినటువంటి శేష అంటే మిగిలిన భాగాన్ని మనం స్వీకరిస్తామే అది భోగము. దేవుడికి ఏదైనా ఇచ్చి ఆ ఇచ్చిన దాన్ని సంతోషించి అటువంటిది మాకు ఎల్లప్పుడూ ప్రసాదించు స్వామి, మరల మరల వాటిని నీకు కైంకర్యం చేస్తాము అని అంటామే అది భాగ్యము. అంతే తప్ప అనేక కార్లు మేడలు ఆస్తులు ఇవి భోగభాగ్యాలు కావు. దేవుడికి ఇచ్చినదే భోగం. దేవుడికి ఇచ్చినది మళ్ళీ మనకు కలగటమే భాగ్యం. అటువంటి భోగ భాగ్యాలు పరమాత్మ ద్వారా మనకు కలగాలి అనంటే కొన్ని దివ్యమైన మంగళకరమైన వస్తువులు అగ్నిహోత్రుడికి సమర్పిస్తే, వాటిని స్వామివారికి ఆయన అర్పిస్తే, వాటిని స్వీకరించి వెంకటేశ్వర స్వామివారు సంతృప్తి చెందితే అది మన జీవితానికి సార్థక్యం. ఈ కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించటానికి ఒక పరమార్థం. ఇటువంటి అనేకమైన విశేషాంశాలకు ఆలవాలము ఈ కళ్యాణ మహోత్సవం. స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో స్వామివారి పాద పద్మాల దగ్గర ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో వివిధ ద్రవ్యాలన్నింటినీ సమర్పణ చేసి ఏ బ్రహ్మదేవుణ్ణి ఏ సోమదేవుణ్ణి ఆవాహన చేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారో మరల వారికందరికీ విసర్జన ఉద్వాసన చేసి స్వామి మరల రేపటి రోజున కార్యక్రమం జరుగుతుంది మరల మీరు రండి అని అంటాం. ఒక సంప్రదాయంలో ఉండే విశేషం గమనించండి, ఏదైనా ఒక పూజా కార్యక్రమం జరిగినప్పుడు దేవతలను ఆహ్వానించాలి, వెనువెంటనే ఆ కార్యక్రమం అయిన తర్వాత వారిని యథాస్థానానికి పంపించాలి. మన ఇంట్లో చుట్టాలు మిత్రుల్ని అట్టి పెట్టుకున్నట్టుగా దేవతను అక్కడ ఉంచకూడదు, అది సంప్రదాయం. కాబట్టే ఇక్కడ భక్తులకందరికీ ఆ సౌభాగ్యం కలగటానికి ఆ దేవతలందరినీ యథాస్థానానికి పంపించి అనంతర కార్యక్రమానికి ఉద్యుక్తులవుతున్నారు అర్చక స్వాములు. ఈశాన ఐశ్వాహ ఈశ్వర ఐశ్వాహ మహాపతి ఐశ్వాహ వసుపతి ఐశ్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం ధువస్వాహ ఓం భోర్భువ స్వస్వాహ
ఇమాం గ్లాజానా భవామే సమృద్ధికరణాన్ మమ తుభ్యం సంవనానాం తదగ్నేరనుమన్యతాం యయం నాథో పద్మౌ లాజానా పవందే దీర్ఘాయురస్తు పదిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాం గ్లాజానాభవామే సమృద్ధికరణాన్ మమ తుభ్యం సంవనానాం తదగ్నేరనుమన్యతాం యయం నాథో పద్మౌ లాజానా పవందే దీర్ఘాయురస్తు పదిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం భువస్వాహా ఓం భూభువస్వస్వాహా సరస్వతేన ముగ్నుస్తా దేవసౌ దప్రాసావే హస్త దేవదేవస్య భగవతో నారాయణోత్తమస్య శ్రీనివాసస్వామిన వైవాహికోచవాంగర్వాం రాజోమందే మంత్రలోపే తంత్రలోపే క్రియాలోపే భక్తులోపే సర్వభద్ర నివారణార్థమతో దేవాది వైష్ణవ మోక్షే హరితేన మన్యస్వా హనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసౌ దప్ర హతో దేవా అవంతునతో విష్టార్వచక్రమే పృథివ్యా సప్తదామభిస్వాహ విశ్వరచక్రమేత్రే దాని తదే పదం సమూఢపస్తపాంశ్రేయస్వాహ త్రీణి పదాచక్రమే విష్ణుర్గోప అదాబ్జ తదో ధర్మాణి దారియన్ స్వాహ విష్ణోట్కర్మాణి వస్తాని వస్వసే ఇంద్రసయజ్జుసకాస్వాహ తద్విష్ణోన్పర మంపదగంసరా వస్తుంది సూరయ దివి వచక్షుదాస్వాహ తద్వే ప్రాజ పన్నమాజాగ్రవాగంసే విష్ణోజ్యత్పరమదగ్గస్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భోర్భువస్వస్వాహ హతేన ముగ్నుస్తా హనుమతేన ముగ్నుస్తా సరస్వతేన ముగ్నుస్తా దేవసోదప్రాసావే అష్టదేవదేవస్య భగవతో నారాయణ అష్టపదే పురుషోత్తమస్య శ్రీనివాస స్వామిన వైవాహికోచవాంగర్వాంతేన అంతహోమం కరిషే హరిదేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసౌ దప్రసవ ఎతశ్చ కర్మణో త్వరేణి సమ్యక్ భావసనమాగ్రహ అగ్నిష్వ త్రిష్టకృత్ విద్వాంసరౌ ధరో దుస్వాహ అగ్నేషు చక్రుతేషు హుత ఔతీనాం కామానాగం సమర్త్రేస్వాహ అగ్ని ఏస్వాహ అగ్నిన్నాదాయస్వాహ అగ్నిన్నపతి ఏస్వాహ ప్రజాపతి ఏస్వాహ ఇంద్రాయస్వాహ విశ్వేద్యోస్వాహ సర్వత్రైవానాదిష్టం త్రైవానాదిష్ట దేవతాంబుశ్వేస్వ వాస్తుపతే నమో వాస్తుపతి ఏస్వాహ ఎన్మ ఆత్మా నామిందు దోబో దగ్నితాత్మనురా జాతవేదవచక్షణే స్వాహ పునరగ్నిత్మనింద్రో బృహస్పతి పునర్వే అస్వానంతక్షోభ్యస్వాహ ఇష్టేభ్యస్వాహ వచండని భేస్వాహ భేషమృష్టేస్వాహ నిష్కృతేస్వాహ దోరార్ఘ్యస్వాహ దేవీభ్యస్వాహ తనుభ్యస్వాహ వృద్ధేస్వాహ సమృద్ధేస్వాహ సర్వసమృద్ధేస్వాహ ఆశ్రామిత్యాశ్రావద సమిదసి తేజోసి తేజమే దేస్వా సూర్య సదిమే చక్షుర్మే పాహి స్వాహ సోమ సదిమే చిత్తం మే పాహి స్వాహ యమ సదిమే మృత్యుర్మే పాహి స్వాహ వాయుర్దిమే ప్రాణం మే పాహి స్వాహ బ్రహ్మణ దిమే బుధుర్మే పాహి స్వాహ సప్తత అగ్ని సప్తృశ సప్తదామ ప్రియాణి సప్తహోత్రాబ్దాద్వాయజంతే సప్తయో నిర్వాపణస్వా ఘృతేన స్వాహ ఋతుదాన విద్వానుష్ఠుతేన పూర్ణమాత మనసా ప్రజాపతి స్వాహ అగ్నిభుక్త గస్వాహ వేదభుక్త గస్వాహ జోభుక్త గస్వాహ జోభుక్త గస్వాహ పృథ్వీభుక్త గస్వాహ ఓషధ వనస్పతి గంధర్వాస్వాహ అగ్నిర్జన అగ్నిర్జన గస్వాహ వేదజన్ గస్వాహ జోజర్ణ గస్వాహ జౌజర్ణ గస్వాహ పృథ్వీజర్ణ గస్వాహ ఓషధ వనస్పతి గంధర్వాజన గస్వాహ సమంత పూర్ణమా పూర్ణాది ఉత్తమాం జోహోమి పూర్ణాహుతి వై పూర్ణాది ఆద్యదేవేన ఇంద్రాయ జోహోమి స్వాహ పూర్ణాదం జోహోమి స్వాహ పూర్ణాది ముహూర్త సుముహూర్త మహాంతోన గృహంతో సుముహూర్తోస్తు అగ్నిస్తుపదు వేదస్తుపదు జ్యోస్తుపదు పృథివేస్తుపదు బ్రహ్మాధ్యాతృప్యంతాం హరితేన మన్యస్వాహ హనుమతేన మన్యస్వాహ సరస్వతేన మన్యస్వాహ దేవసౌ దప్రాసావే పవిత్రం పవిత్రం మే భూయాస్వాహ పూర్ణమస్య పూర్ణం మే భూయాస్వాహ రాజ్యాం దక్షిణాయాం దివ్యాం ప్రదీప్యాం ఉద్భాయాం.
ఆదరాయ పశ్చిమ దర్పణ పనియాం దక్షిణ దర్పణ పనియాం ఉత్తర దర్పణ పనియాం గ్రంథం విశ్వజ్య గ్రంథే విశ్వజ్య అగ్ని ప్రోక్ష్య ఆప్యాయం తామా అమృతయో పృషదయస్తదివం గచ్చతనను సృష్టిమేరియే స్వాహ సుజ్యంతాం దేవాసదనగం సుజ్యంతాం నిత్యం సాత్మయజ్ఞం భవేత్యమునగ్నేకస్త్రయాయుజం త్రయాయుజం తన్మయాస్తు త్రయాయుజం దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ శతం వర్చసే నమః. దాతన మహిరణాయ చక్రతే యోవస్వతమోరసస్తస్య బాధయతే అన ఉదతేర్వ మాతర తస్మాత్ అరంగమ మావో ఎస్య క్షయాయ జిన్వద ఆపో జనయ సాజన. ఓం సమేశ్వరస్తమే యజ్ఞోపతతే పోత్రహీనం వా భగవాన్ ప్రజ్వలిత ఓం నమః. కార్యనువాచ మనసజ్ఞేర్వ విద్వాద్నామ ప్రకృతే స్వభావాన్ కరోమి యజ్జత సకలం పరస్మై శ్రీమ నారాయణాయ సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః. సమిధ సప్త జిహ్వా సప్త ఋషయ సప్త ధామ ప్రియాణి సప్త హోత్రా ఆ సప్త ధాత్వా యజంతి సప్త యోనే రాప్ణస్వా ఘృతే నస్వాహ అంటూ అర్చక స్వాములు సంప్రదాయబద్ధంగా పూర్ణాహుతి గావించి సమస్తమైన ఈ పూర్ణాహుతి ఫలాన్ని స్వామివారికి సమర్పణ చేయటమే ఈ భస్మధారణలో ఉండేటువంటి ఆంతర్యం. అనంతరం వారణమాయనం అనేటువంటి పేరుతో కొబ్బరికాయలు దుర్లించటం అనేటువంటి సంప్రదాయం తిరుమల స్వామివారి యొక్క సన్నిధానంలో జరిగేటువంటి ఒక అపూర్వమైనటువంటి కార్యక్రమం. ఆండాళమ్మవారు తనను వివాహం చేసుకోవటానికి శ్రీరంగనాథుడు ఏ విధంగా వస్తున్నాడో వివరించేటువంటి పాశురాలలో వారుణమాయరం అనేటువంటి పేరుతో మొదలయ్యేటువంటి పాశురంలో రంగనాథుడే కృష్ణుడుగా ఆయన వస్తూ ఉంటే వేయి ఏనుగులతో అంటూ మొదలు పెడుతుంది. అదిగో అటువంటి ఆ వివాహ ఘట్టాన్ని గుర్తు చేసే విధంగా ఈ వారణ మాయరం అనేటువంటిది పఠిస్తూ ఉంటారు.
ఆ తర్వాత మాలా పరివర్తనం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన అర్చావతార స్వరూపానికి కమ్మని వాసనలు వచ్చేటువంటి రమణీయమైన పుష్పాలతో ఏర్చి కూర్చి సమర్పించిన ఆ దివ్యమైన పుష్పమాలను అమ్మవార్లకు ధరింపచేసి, మరల అమ్మవార్లకు ధరింపచేసిన ఆ పుష్పమాలను స్వామివార్లకి ధరింపచేయటమే మాలా పరివర్తనం అని అంటారు. ఆనూపరార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవేనాపి నవానుభావ్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని ప్రపత్తిలో కోరినట్టుగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ అర్చావతార స్వరూపానికి సమర్పించినటువంటి ఈ మాలా పరివర్తనం అనేటువంటిది మన యొక్క శరీరాలనే ఒక పుష్పాలకు సంబంధించిన మొక్కలుగా మార్చుకుని, మన మనస్సులనే పువ్వులుగా చేసుకుని, వాటన్నిటినీ చక్కగా మాలగా గుచ్చి స్వామివారి హృదయ సీమను అలంకరింపచేయటమే ఈ మాలా పరివర్తనం. అనంతరం స్వామివారి దగ్గరకు అమ్మవారిని చేర్చటం అనేటువంటిది మరొక మధురమైన అనుభూతి. పడి శ్రీ వెంకటపతికి శ్రీసతికి అడరిన తలంబ్రాలు నిదే అంటాడు అన్నమయ్య. స్వామివార్లకి అమ్మవార్లకు పిటికిట తలంబ్రాల అనేటువంటి సంప్రదాయ ప్రకారంగా కందర్ప జనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలంబ్రాలు నేడు అన్నారు. ఈ తలంబ్రాలు చూసినటువంటి భక్తులకందరికీ సమస్త శుభాలు కలగటమే కాకుండా సమస్తమైన ఈ కళ్యాణ మహోత్సవం భక్తులకందరికీ అఖండమైన పుణ్యాన్ని ప్రసాదించుగాక. ఓం నమో వెంకటేశాయ.